ప్రేమ్చంద్ గారు మనకు లైవ్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. సార్, తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టు పోటీ సాగుతోంది, ఎలా చూస్తున్నారు? ఇది ముందుగా మీరు ఊహించిందేనా? గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు, సో మీ విశ్లేషణ ఏంటి సార్ ఈ ఫలితాలపై? లే, ఖచ్చితంగా ఈసారి లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో మేము మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పని భావించాము. ఆ ప్రకారంగానే ప్రచారంలో కానీ, ఆ ప్రకారంలోనే మరి మిగతా సంస్థాగతమైనటువంటి ఒక విస్తరణలో కానీ మేము ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ఎన్నో రకాలుగా ముందుకు వెళ్ళినటువంటి మాట వాస్తవం. దీనికి తోడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క గాలి తెలంగాణ రాష్ట్రంలో బలంగా వీయటం వలన బీజేపీకి అనుకున్నంత స్థాయిలో ఫలితాలు వస్తున్నాయని చెప్పని మేము భావించాల్సి వస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గతంలో కూడా మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ముందు పర్యాయాలు ఉన్నప్పటికీ ఆ ప్రధాన రాజకీయ స్రవంతిలో మన తెలంగాణ ప్రతినిధులు లేరు. మన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆ మోడీ గారి యొక్క మరి సంఖ్యలో లేరు అన్నటువంటి ఒక అభిప్రాయం బలంగా మరి 17 లోక్సభ స్థానాల్లో అంతకుముందు గెలిచినటువంటి బీజేపీ 4 కాకుండా ఇతర సీట్లలో ఇది ఎక్కువగా అనిపించడంతో పాటు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీ చాలా చోట్ల ఓడిపోవటం, మరి ఆ తర్వాత ఇక బీజేపీనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదు అన్నటువంటి ఒక అభిప్రాయం బలంగా ఏర్పడ్డటువంటి తరుణంలో ఈరోజు 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ చాలా ముందంజలో ఉంది అని చెప్పని మనకి వివరాలు వస్తూ ఉన్నాయి. మరి అదనంగా అంటే